హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్యూటిఫుల్ హోస్పెట్ దగ్గర ఉన్న తుంగభద్ర డ్యామ్ని చూడడానికి వచ్చాము. ఇందులో తెలుసుకోవడానికి చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఇక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇది మనకి డ్యామ్ ఎంట్రన్స్. వెల్కమ్ టు తుంగభద్ర డ్యామ్. ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ ఒక్కొక్కరికి 10 రూపీస్ ఉంటుంది. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనకి హంపీకి దగ్గరలోనే ఉంది. ఎవరైనా ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఆఫ్ కోర్స్ తెలిసిన వాళ్ళందరూ విజిట్ చేస్తారు, తెలియని వాళ్ళు అంటే తప్పకుండా రండి. ఫస్ట్ ఇప్పుడు మనం డ్యామ్ని చూడడానికి వెళ్తున్నాం. కింద నుంచి పై వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ అలాగే ఎవరికైనా వెహికల్ కావాలి అనుకుంటే అది కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ బోర్డు వేశారు కదా, తుంగభద్ర డ్యామ్ వైకుంఠ గెస్ట్ హౌస్ పవర్ హౌస్ గార్డెన్స్. తుంగభద్ర డ్యామ్ కర్ణాటకలో విజయనగర డిస్టిక్ అండ్ హోస్పేట్లో ఉంది. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఈ ప్లేస్కి రావాలంటే మార్నింగ్ 9 అంతా వచ్చేసేయండి. సో ఈవినింగ్ వరకు మీకు డ్యామ్ మొత్తం కవర్ అవుతుంది, లేదంటే టైం సరిపోదు. ఈవినింగ్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. పైన చూడండి పికాక్స్ లైట్ దగ్గర. ఇదే వ్యాన్, ఇప్పుడు మనం చూసిన వ్యాన్ ఉంది కదా, అందులోనే అందరినీ డ్యామ్ వరకు తీసుకెళ్తారు. నడవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే దాని మీద వెళ్ళచ్చు. ఇప్పుడు మనం డ్యామ్ని చూడడానికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే డ్యామ్ పైకి వెళ్ళాలి. అలాగే ఈ డ్యామ్ని డాక్టర్ తిరుమలయ్య అయ్యంగార్ గారు నిర్మించారు. అండ్ అలాగే తుంగ మరియు భద్ర రెండు నదులు కలుస్తాయి కాబట్టి దీనిని తుంగభద్ర అని పిలుస్తారు. ఇప్పుడు మనం డ్యామ్ పైకి రీచ్ అయ్యాం, చూడండి. ఇక్కడ డ్యామ్ పైన వ్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డ్యామ్కి వాటర్ ఎక్కడి నుంచి అయితే వస్తాయో ఆ మ్యాప్ని చూద్దాం. ఈ మ్యాప్ని ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తాయో అంత ఇక్కడ వివరంగా ఉన్నాయి, చూడండి.
అలాగే ఇక్కడ డ్యామ్ పైన ఒక చిన్న పార్క్ ఉంది. ఈ పార్క్ ఎందుకంటే ఇక్కడ డ్యామ్ పైన బ్రిడ్జ్ మీదకి ఎవరికి అలవ్ లేదు కాబట్టి చాలా మంది వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఈ డ్యామ్ వ్యూని చూస్తారండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తున్నారు కదా, అలా అయితే మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. ఏంటంటే యాక్చువల్లీ డ్యామ్ బ్రిడ్జ్ పైకి ఎవరిని అలో చేయరు కదా, కానీ మీ అందరి కోసం మీ మా ఫ్రెండ్స్ ద్వారా డ్యామ్ వ్యూని దగ్గరగా చూపించడానికి పర్మిషన్ అయితే తీసుకున్నామండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం రండి. మనకి పర్మిషన్ తీసుకొచ్చిన మా ఫ్రెండ్స్ మనకి బ్రిడ్జ్ మీద వెళ్ళడానికి పర్మిషన్ అయితే వచ్చేసింది కదా. మరి చూడండి, ఇదైతే బ్రిడ్జ్ ఎంట్రన్స్. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి అనుకున్నాం అట్లీస్ట్ ఒక్కసారైనా బ్రిడ్జ్ మీద వెళ్తే బాగుండు, అట్లీస్ట్ ఎవరైనా పర్మిషన్ ఇస్తే బాగుండును అని. బట్ ఫైనలీ మీ అందరి కోసం మా ఫ్రెండ్స్ ద్వారా వెళ్తున్నాము, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫైనలీ మనం బ్రిడ్జ్ మిడిల్కి రీచ్ అయిపోయాం కదా, ఇప్పుడు మనం ఈ వ్యూని చాలా దగ్గర నుంచి చూద్దాం. చూడండి, మనమైతే డ్యామ్ పైన ఉన్నాం. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఇంత దగ్గరగా డ్యామ్ చూస్తానని అనుకోలేదు. ఓ మై గాడ్, ఈ డ్యామ్ అయితే చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదండి. అలాగే నాకు కొంచెం భయంగా కూడా ఉంది, ఎందుకంటే డ్యామ్ గేట్స్ చాలా పెద్దవిగా ఉన్నాయి అండ్ ఈ సౌండ్స్కి అయితే భయం వేస్తుంది. వావ్, నేనైతే నమ్మలేకపోతున్నాను, ఎప్పుడు కింద నుంచి చూసేవాళ్ళం, ఇప్పుడైతే పర్మిషన్ దొరికింది. రియల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ చూడండి, మనం డ్యామ్ మధ్యలోకి వచ్చాం, గేట్స్ పైన ఉన్నాం. ఎంత ఫ్లో అవుతుందో వాటర్ చూడండి.
మనం ఇప్పుడు ఇంకొక వ్యూని చూద్దాం. ఇదేంటంటే ఇక్కడ నుంచే గేట్స్ ద్వారా వాటర్ బయటకు వెళ్తాయి. ఈ వాటర్ ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి వెళ్తుందండి. అది ఏం ప్లేసెస్తో తెలుసుకోవాలంటే నేను అలాగే మ్యాప్ కూడా ప్రొవైడ్ చేశాను, ఒకసారి దాన్ని చూడండి. ఈ గేట్ మనకి ఫుల్గా ఎత్తలేదు, కొంచెమే ఎత్తారు అయినా కానీ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది కదా. చూడండి డ్యామ్లో అయితే ఫుల్గా వాటర్ ఉన్నాయి, అలాగే మనకి 33 గేట్స్ ఉన్నాయి. 33 గేట్స్లో ఓన్లీ 5 మాత్రమే క్లోజ్ ఉన్నాయి అండ్ మిగతాన్ని ఓపెన్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి మనకి ఆగస్ట్ 15 అయితే ఫుల్ గేట్స్ అన్ని ఓపెన్ చేస్తారు. చూసారు కదా పైనుంచి డ్యామ్ వ్యూ అండ్ డ్యామ్ గేట్స్ అండ్ డ్యామ్లో ఉండే వాటర్. ఇప్పుడు మనం ఇంకా వ్యూ చూడడానికి వెళ్తున్నాం. ఇదేంటంటే మనం గేట్స్ ముందుకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం గేట్ ఫ్రంట్ వ్యూ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా ఎవరిని అలో చేయరండి, దీనికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ వ్యూని చూడండి. ఇంత దగ్గర నుంచి గేట్స్ వ్యూని చూస్తుంటే చాలా బాగా కనబడుతుంది కదా. అలాగే ఇక్కడ ఎవరో ఒక అతను చేపలు కూడా పడుతున్నారు, చూద్దాం చేపలు పడతాయో లేదో. అలాగే ఇక్కడ మనకి ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి అయితే పార్క్ ఉంది, ఇంకొకటి అయితే టవర్ ఉంది, కొండపైన ఉంటుంది. అక్కడికి వెళ్తే డ్యామ్ వ్యూ మొత్తం కనబడుతుంది. ఇదైతే జస్ట్ పార్ట్ 1 అండి, ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. సో ఇప్పటి వరకు మనం డ్యామ్ గేట్స్ అండ్ డ్యామ్ వాటర్ గురించి చూసాం కదా, అలాగే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ మనం పార్ట్ 2లో చూడబోతున్నాం. చూడండి అక్కడ ఒక ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎవరంటే ఇక్కడ చేపలు పట్టుకునేవాళ్ళు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అలా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే బీ రెడీ ఫర్ పార్ట్ 2. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.